Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో బిగ్ షాక్. సుప్రీంకోర్టుకు చేరిన ఓటుకు నోటు కేసు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరో పిటిషన్ సుప్రీంలో దాఖలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ఓటుకు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తాజాగా సుప్రీంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా ఈ కేసు 4th October లిస్ట్ అయింది. 3rd October స్కిల్ స్కామ్ లో సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణ జరగనుంది. మరుసటి రోజునే ఈ పిటిషన్ లిస్ట్ అయింది. మరోసారి ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. 2017లోనూ ఈ పిటిషన్లను దాఖలు చేయగా ఈ నెల 4th October సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు లిస్ట్ అయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చంద్రబాబు డబ్బులు ఇచ్చారనేది ఆర్కే అభియోగం. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా 50 లక్షలు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వచ్చారనే అభియోగంపై రేవంత్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స్టీఫెన్సన్ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్లపాటు జైలు శిక్షను అనుభవించారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతర పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా హైకోర్టు స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం స్కిల్ స్కామ్లో చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈ నెల 3th October సుప్రీంలో విచారణకు రానుంది. ఆ మరుసటి రోజునే ఓటుకు నోటు కేసు లిస్ట్ అవ్వడంతో వరుసగా 2 రోజులు సుప్రీంలో కేసుల వ్యవహారం పైన ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.